సో మనం సారీ, సో వాయిస్ కొంచెం లోగా ఉంటుంది. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో డోంట్ మిస్టేక్. సో ఇది ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్. ఇప్పుడు మనం డేటాని ఏదన్నా పిమ్లోంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మనం ఈ పర్స్పెక్టివ్కి రావాల్సి వస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ యూస్ చేసి మనం డేటాని, పిమ్లో ఉండే డేటాని అదర్ సిస్టమ్స్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఏమేం చేయాలనేది ఈ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, లెట్ మీ ఓపెన్ ద బ్లాంక్ వన్. ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం వీ హ్యావ్ టు గో టు దిస్ క్రియేట్ న్యూ ఎక్స్పోర్ట్. లెట్ మీ క్లోజ్ ఇట్. సో మనం ఫస్ట్ పర్స్పెక్టివ్కి వెళ్తాం. ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ అని ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్. సో ఈ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ పర్స్పెక్టివ్లో మనం ఎక్స్పోర్ట్స్ టెంప్లెట్స్ని మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. సో మీరు ఇంపోర్ట్ మ్యాపింగ్ చూసినట్టయితే, ఇంపోర్ట్ మ్యాపింగ్లో మనం ఇంపోర్ట్ మ్యాపింగ్ క్రియేట్ చేసాం. డేటా సోర్స్ ఫైల్ ఉంటుంది మన దగ్గర, ఆ డేటా సోర్స్ ఫైల్ని అప్లోడ్ చేసుకుని డేటా సోర్స్ ఫైల్లో ఉండే కాలమ్స్ని మనం రిపాజిటరీలో ఉండే కాలమ్స్తో మ్యాప్ చేసుకుని ఆ మ్యాపింగ్ని సేవ్ చేసి మనం ఇంపోర్ట్ చేసాం. సో సేమ్ థింగ్ ఎక్స్పోర్ట్లో కూడా అంతే. మనకి ఇక్కడ ఇంపోర్ట్లో డేటా సోర్స్ అనేది మనం ఎక్స్టర్నల్ ఫైల్స్ యూస్ చేస్తాం. మన దగ్గర ఏం ఫైల్స్ ఉన్నాయో అవి డేటా సోర్స్ మనకి. సో ఆ ఫైల్స్ నుంచి డేటాని మనం పిమ్లోకి తెచ్చుకొని పిమ్లో మ్యాపింగ్ క్రియేట్ చేసుకుని సేవ్, వన్స్ ఇంపోర్ట్ కంప్లీట్ అయ్యాక ఆ డేటా మొత్తం పిమ్లో సేవ్ అవుతుంది. సో సిమిలర్ కేస్ మీరు ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్లో కూడా చూస్తారు. కాకపోతే ఇక్కడ మనకి డేటా సోర్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ కాదు, మన పిమ్ డేటా బేసే మనకి డేటా సోర్స్. అండ్ మీరు డేటాని తీసుకెళ్ళి ఎనీ ఎక్సెల్ ఫార్మాట్ ఆర్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ ఆర్ హెచ్టిఎంఎల్ ఆర్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్, సో ఆ ఫార్మాట్స్ లో మీరు ఫైల్స్ ని ఎక్స్టర్నల్ పాత్ లో సేవ్ చేస్తారనమాట. సో ఇంపోర్ట్ కి ఎక్స్పోర్ట్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ కంపారిజన్ ఉంటుంది, బట్ ద వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ పర్స్పెక్టివ్ లోకి వస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ఒక న్యూ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇదేమో ఏదైనా టెంప్లెట్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేస్తే ఓపెన్ చేయాలంటే యూస్ చేస్తారు. సో ఇదేంటంటే మేనేజింగ్ ఫార్మాట్ టెంప్లెట్స్, అంటే ఫార్మాట్ టెంప్లెట్స్ ని చేసుకోవాలి, కేటగిరీ ఏంటి అవేంటి అవి చూసుకోవాలంటే ఇది యూస్ చేస్తారు. సో బ్లాంక్ థింగ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటే ఇది లాగ్ చూపిస్తుంది. సో సిమిలర్ కేసెస్ మీరు ఇంపోర్ట్ లో కూడా చూస్తారు, ఆల్రెడీ చూసారు. సో యూ కెన్ ఈజీలీ కంపేర్ విత్ ఇంపోర్ట్ ఫర్ ఈజీ వే ఆఫ్ ఆర్ బెటర్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. సో ఇక్కడ మనం న్యూ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ అంటే మనకి ఒక కొత్త టెంప్లెట్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు న్యూ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్, న్యూ మాడ్యూల్, దానికి ఒక మాడ్యూల్ వచ్చి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి న్యూ మాడ్యూల్ ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డేటాని ఎక్స్పోర్ట్ చేయాలనేది మనం ఇందులో కాన్ఫిగర్ సెట్టింగ్స్ లో చేస్తాం. సో ఇక్కడ మనకి డేటా ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ మన డేటా సోర్స్ అంటే మనకి ఐటమ్స్ లేదా స్ట్రక్చర్స్ లేకపోతే యూజర్స్, సో ఎనీ కైండ్ ఆఫ్ ఎంటిటీ వాల్యూస్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఎంటిటీ వాల్యూస్ వచ్చి ఐటమ్ తీసుకున్నట్లయితే ఐటమ్ కి మనకి సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఐటమ్ అనేది పేరెంట్ ఎంటిటీ, దానికి సబ్ మాడ్యూల్స్ చైల్డ్ ఎంటిటీ ఉంటాయి. స్టిల్ వన్ మోర్ లెవెల్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్ లో. సో మాడ్యూల్ అంటే ఏం లేదు, రూట్ ఎంటిటీ, ఒక ఎంటిటీ ఇది. సో ఈ మాడ్యూల్ కి ఇంకొక సబ్ మాడ్యూల్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి న్యూ సబ్ మాడ్యూల్ అంటే దాని కింద ఒక సబ్ మాడ్యూల్ వస్తుంది. అంతకు మించి క్రియేట్ చేయలేరు, ఓన్లీ 1-2 లెవెల్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో ఈ మాడ్యూల్ మనం ఎక్స్పోర్ట్ ఎలా కావాలనుకుంటే మనం అలా డిజైన్ చేసుకోవాలి ఫస్ట్. సో మనకి ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ వచ్చింది. సో మనం చూసుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రాపర్టీస్ చూసుకోవాలి. సో ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి.
సో ఇక్కడ మనం ఒక ఫస్ట్ ఈ పర్పస్ ఆఫ్ దిస్ ఎక్స్పోర్ట్ ఏంటో చెప్పాలి. సో ఇక్కడ ఐటమ్ డేటా ఎక్స్పోర్ట్ అంటున్నాం. ఇక్కడ ఫార్మాట్ ఉంటుంది ప్రాపర్టీస్ లో, వాట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ యు వాంట్ టు ఎక్స్పోర్ట్ దిస్ ఫైల్, ఈ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు టెక్స్ట్ ఫార్మాట్, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్, సిఎస్వి, జోసన్ అండ్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్స్ ఇది ఈ ఎక్స్పోర్ట్ ఫైల్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఈ ది బాడీ ఉంటుంది, బాడీలో మీరు కోడ్ రాసేదాన్ని బట్టి, కోడ్ రాసేదాన్ని బట్టి మీరు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫార్మాట్ లో దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎన్కోడింగ్ ఉంటుంది ఇక్కడ, అంటే మీరు హెచ్టిఎంఎల్ యూస్ చేసినప్పుడు UTF-8 అట్లా ఎక్స్ఎంఎల్ కి మారుతారు, ఏదైనా జావాస్క్రిప్ట్ కి ఇంకొకటి యూస్ చేస్తారు. సో అట్లా డిఫరెంట్ డిస్క్రిప్ ఎన్కోడింగ్ కూడా ఉంటుంది. సో టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ని బట్టి డిఫరెంట్ ఎన్కోడింగ్ మీరు తెలుసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో ప్రాపర్టీస్ అనేవి ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. సో అవర్ ప్రాపర్టీస్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ యూఆర్ డూయింగ్, ఐ మీన్ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్, వెదర్ ఇట్ ఈస్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి ఆర్ ఎచ్టిఎంఎల్ ఆర్ ఎక్స్ఎంఎల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది ప్రాపర్టీ సెక్షన్ కాన్ఫిగర్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. పర్పస్ ఏంటి, ఏంటి ఈ ఎక్స్పోర్ట్, వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇట్ ఈస్. సో పర్పస్ చెప్తుంది, ఎక్స్పోర్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి దీంట్లో సింటాక్స్ రాసి సేవ్ చేసి ఈ ఎక్స్పోర్ట్ ని డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ కింద క్రియేట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ యూస్ చేస్తాం. లేదు అవైలబుల్ ఫర్ ఇమీడియట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మనకి కొన్ని బిజినెస్ యూజర్స్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసి డేటా మొత్తం చూడకుండా సింగిల్ ఐటమ్ మీద రైట్ క్లిక్ చేసి, ఆర్ సింగిల్ ఐటమ్ ఆర్ మల్టిపుల్ ఐటమ్స్ విత్ ఇన్ ఎ క్యాటలాగ్ మీద రైట్ క్లిక్ చేసి వాళ్ళు ఇమీడియట్ ఎక్స్పోర్ట్ అంటే అక్కడ మనం ఇక్కడ కనుక పర్పస్ లో అవైలబుల్ ఫర్ ఇమీడియట్ ఎక్స్పోర్ట్ అని కాన్ఫిగర్ చేస్తే అక్కడ వాళ్ళకి అది కనిపిస్తుంది. సో దట్ వాళ్ళు రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనగానే ఆ పర్టికులర్ డేటా అనేది ఆ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ ఫైల్ వాళ్ళు చూస్తారు. అంటే ఈ ఈ యూసేజ్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఏంటంటే ఒక మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యాక వాళ్ళ డేటా ఎలా ఉందో చూసేదానికంటే ఒక ఐటమ్ మీద టూ ఐటమ్స్ ఆర్ మల్టిపుల్ ఐటమ్స్ మీద రైట్ క్లిక్ చేసుకుని వాళ్ళు ఈ ఆప్షన్ యూస్ చేసుకుంటే, సో ఎనీ మిస్టేక్స్ ఉన్నా అసలు ఎక్స్పోర్ట్ ఫార్మాట్, అసలు ఎక్స్పోర్ట్ ఎలా అవుతుంది, ఏమేం కంటెంట్ వస్తుంది, ఎందుకంటే బిజినెస్ యూజర్ డజంట్ నో వాట్ ఎవర్ ద సింటాక్స్ యూఆర్ రైటింగ్ అండర్ దిస్ టెంప్లెట్. సో వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ లోకి వచ్చి ఎక్స్పోర్ట్ చేయటం కానీ లేకపోతే ఇక్కడ మీరు ఎలా డిజైన్ చేశారు వాళ్ళకి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో మీరు ఈ ఇమీడియట్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే అలాంటి కేసెస్ లో, అంటే జనరల్ గా ఆర్ఎల్స్ అదే కాదు, ఒక శాంపుల్ యూజర్స్ ని ఎవరన్నా అదర్ వెండర్స్ కానీ ఎవరన్నా ఒక శాంపుల్ ఎక్స్పోర్ట్ మాకు కావాలి సింగిల్ ఐటమ్ది, అసలు ఐటమ్ ఎలా ఉంటుందో మేము చూడాలనుకున్నాం అని వాళ్ళు చెప్పినా సరే అలాంటి కేసెస్ లో కూడా మీరు జస్ట్ ఆ యూజర్ ఒక రైట్ క్లిక్ ఇచ్చి ఇమీడియట్ ఎక్స్పోర్ట్ అంటాడు. సో ఒక సింగిల్ ఐటమ్ రికార్డు మీరు ఎక్స్పోర్ట్ ఫార్మాట్ టెంప్లెట్ ఎలా డిజైన్ చేస్తే ఆ ఫార్మాట్ లో అది ఎక్స్టర్నల్ ఫోల్డర్ లో సేవ్ అయిపోతుంది. సో దట్ ఆ ఫైల్ తీసుకెళ్లి వాళ్ళు రివ్యూ చేసినా వేరే వాళ్ళకి ఇచ్చినా, సో ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ హౌ ద డేటా ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. దానికోసం ఈ ఇమీడియట్ ఎక్స్పోర్ట్స్ యూస్ చేస్తారు. సో మీరు ఇమీడియట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూస్ చేయాలి. తర్వాత అవైలబుల్ ఫర్ ప్రివ్యూ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా సేమ్, ఇప్పుడు ఎలాగైతే మీరు డిఫరెంట్ ఫార్మాట్స్ లో చూసారో ప్రివ్యూని మనం హెచ్టిఎంఎల్ ఫార్మాట్ లో చూపిస్తాం. అంటే వాళ్ళ బిఫోర్ సెండింగ్ ద డేటా టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్స్, ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ పేజ్ అక్కడ ఏదైతే ఈ ఐటమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్ పేజ్ లో కనిపిస్తుందో ఆ వెబ్ పేజ్ డిజైన్ హెచ్టిఎంఎల్ కోడింగ్ కనుక మనం తీసుకొని వచ్చి ఈ ఎక్స్పోర్ట్ టెంప్లెట్ లో కాన్ఫిగర్ చేసి సేవ్ చేసి మనం ప్రివ్యూ అవైలబుల్ ఫర్ ప్రివ్యూ పెట్టినట్టయితే మనం ఒక ఐటమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రివ్యూ అనగానే బ్రౌజర్ లో ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఆ పేజ్ లో ఐటమ్ డేటా ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎలా ఒక ఎలా ఈ డేటా అనేది మనకి ఒక సైట్ యాక్చువల్ సైట్ మీద కనిపిస్తుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో దట్ ఎనీ చేంజెస్ ఉన్నా ఏమన్నా ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు. అదే కాకుండా కొన్ని కేసెస్ లో వాళ్ళకంటూ ఒక వెబ్ పేజ్ లేకపోవచ్చు, బట్ దే వాంట్ టు సీ ద డేటా. అంటే ఇప్పుడు ఎక్స్ఎల్ ఎక్స్ఎంఎల్ హెచ్టిఎంఎల్ అందరు యూజర్స్ కి ఈ ఫార్మాట్ ఆఫ్ ఫైల్స్ అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ప్రివ్యూ, ఒక యుఐ యూజర్ ఇంటర్ఫేస్ లాంటిది ఒక వ్యూ క్రియేట్ చేసి హెచ్టిఎంఎల్ కోడింగ్ యూస్ చేసి మనం